భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే వరమ వెంకటేశ్వరరావు పంపిణీ చేశారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని 26 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో సీఎం కేసీఆర్ దేశానికి ఆదర్శమని, పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి అని ఎమ్మెల్యే కొనియాడారు.